ఫ్రెండ్స్, వీడియోలోకి వెళ్ళే ముందు నాది ఒక చిన్న రిక్వెస్ట్, మీరు ఈ వీడియోని లైక్ చేసి ఉండకపోతే ఇప్పుడు లైక్ చేయండి, అండ్ అలాగే కింద కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ ప్రెస్ చేయండి. పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోవడం మాత్రమే కాదు, ఇక్కడ ఆల్ అనే ఆప్షన్ పైన క్లిక్ చేయండి. సో ఇలా చేస్తే నేను చేసే లేటెస్ట్ అప్డేట్స్ అన్ని ఎప్పటికప్పుడు మీకు మెయిల్ ద్వారా వస్తుంటాయి. సో హాయ్ ఫ్రెండ్స్, నా పేలింగం అండ్ వెల్కమ్ తెలుగు రేషన్ యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, వీడియోలో మీకు హర్ష మ్యూజిక్ ప్లేయర్ అనే ఈ అప్లికేషన్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. సో వీడియో నచ్చే వీడియోని లైక్ చేయండి, అండ్ అలాగే మీ ఫ్రెండ్స్ తో షేర్ చేయండి. సో కింద డిస్క్రిప్షన్ లో యాప్ లింక్ ఇచ్చాను, మీరు అక్కడ నుంచి యాప్ అనేది డౌన్లోడ్ చేసుకోండి. సో డౌన్లోడ్ చేసేం లేదు, సింపుల్ గా ఓపెన్ చేయండి. సో ఓపెన్ చేస్తే మనకి ఈ విధంగా పర్మిషన్స్ అయితే అడుగుతుంది. సో పర్మిషన్స్ అనేది గ్రాంట్ చేసేయండి, అండ్ గ్రాంట్ చేసిన తర్వాత మనకు మ్యూజిక్ ప్లేయర్ అనేది చూడడానికి ఈ విధంగా ఉంటుంది. సో నార్మల్ మ్యూజిక్ ప్లేయర్స్ ఏ విధంగా అయితే ఉంటాయో సేమ్ అదే విధంగా ఉంటాయి. ఇక్కడ మనకి ప్లేలిస్ట్ అనేది ఉంది, అండ్ అలాగే సాంగ్స్ అనేది వచ్చింది, అండ్ పక్కన చూసుకుంటే ఆర్టిస్ట్ అని ఉంది, అండ్ అలాగే ఇక్కడ ఆల్బమ్ అండ్ ఫోల్డర్స్, అండ్ అలాగే మనకు జానర్ వైజ్ గా కూడా ఉంటుంది అనమాట. సో ఈ విధంగా ప్రతి మ్యూజిక్ ప్లేయర్ లో ఉండేటి, అండ్ ఇక్కడ కింద చూసుకుంటే మనకు షేర్ అనే ఆప్షన్ ఒకటి కనిపిస్తుంది. సో షేర్ అనే ఆప్షన్ ని క్లిక్ చేసి మీ ఫ్రెండ్స్ దగ్గర సేమ్ యాప్ ఉందనుకోండి, సో వాళ్ళతోటి మీరు సాంగ్స్ అనేటివి షేర్ చేసుకోవచ్చు, మీరు వాళ్ళకి సాంగ్స్ అనేటివి పంపించుకోవచ్చు అనమాట. అంటే మీరు ఈ మ్యూజిక్ ప్లేయర్ ఒక షేర్ ఇట్ లాగా కూడా వాడచ్చు. సో మీరు సాంగ్స్ షేర్ చేసుకోవచ్చు వాళ్ళతోటి, అండ్ వాళ్ళ దగ్గర ఉన్న సాంగ్స్ మీకు నచ్చితే వాళ్ళ నుంచి మీ మొబైల్లో కూడా షేర్ చేసుకోవచ్చు అనమాట. ఇక్కడ సెండ్ అండ్ రిసీవ్ అనే ఆప్షన్ కనిపిస్తుంది. సో వీటి పైన క్లిక్ చేసి మీరు సాంగ్స్ అనేటివి సెండ్ కానీ రిసీవ్ కానీ చేసుకోవచ్చు, అండ్ ఇక్కడ మీ నేమ్ అనేది ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ ఒక ర్యాండమ్ నేమ్ అయితే వస్తుంది, సో దానిపైన క్లిక్ చేసి మీరు నేమ్ అనేది కూడా ఎడిట్ చేసుకోవచ్చు. సో ఇక్కడ ఈ విధంగా కూడా ఒక ఆప్షన్ అనేది ఉందన్నమాట, సో దాన్ని కూడా చూడండి. అండ్ అలా ఇక్కడ మనకు అసిస్టెంట్ అనే ఆప్షన్ ఉంది, సో దీనిపైన క్లిక్ చేసి మీరు ఇక్కడ ఏదైతే చూపిస్తుందో అది చూసుకోండి ఒకసారి. సో ఇక్కడ పర్మిషన్ అనేది ఇవ్వమంటుంది, సో పర్మిషన్ అనేది ఇచ్చేయండి. అండ్ ఇచ్చిన తర్వాత మనకి ఈ విధంగా మైక్ అనేది వస్తుంది అనమాట. సో ఈ మైక్ అనేది మీరు ట్యాప్ చేసి మీకు ఏదైతే సాంగ్ కావాలో అది సాంగ్ నేమ్ చెప్పుకోవచ్చు, అండ్ అలాగే మీకు నెక్స్ట్ సాంగ్ కావాలంటే నెక్స్ట్ సాంగ్ అని చెప్పేసి చెప్తే మీకు నెక్స్ట్ సాంగ్ చేంజ్ అవుతుంది, అండ్ అలాగే ప్రీవియస్ సాంగ్ కావాలంటే ప్రీవియస్ సాంగ్ అని చెప్తే ప్రీవియస్ సాంగ్ చేంజ్ అవుతుంది, అండ్ ఆపేయాలనుకుంటే స్టాప్ అని చెప్తే మనకు సాంగ్ అనేది కూడా ఆగిపోతుంది అనమాట. సో ఆ విధంగా యూజ్ చేయొచ్చు. అండ్ ఇక్కడ మనకి ఇన్స్ట్రక్షన్స్ కూడా చూపిస్తుంది, ప్రెస్ మైక్ పైన క్లిక్ చేసి మీరు ట్రై చేయమని చెప్తుంది. అండ్ అలాగే ఏదైనా సాంగ్ చెప్పాలనుకుంటే ఇక్కడ ప్లే సాంగ్ ఆఫ్ అని చెప్పేసి ఇక్కడ సాంగ్ నేమ్ చెప్పాలి, అండ్ అలాగే మీరు ర్యాండమ్ కావాలంటే ర్యాండమ్ అని కూడా చెప్పొచ్చు. సో ఆ విధంగా ఉంటుంది అనమాట ఆప్షన్స్ అనేటివి. అండ్ ఇది కూడా ఒక ఫ్యూచర్ అనేది ఉంది ఈ మ్యూజిక్ ప్లేయర్ లో. అండ్ ఇక్కడ మోర్ లోకి వెళ్తే మీకు ఇక్కడ థీమ్ చేంజ్ చేసుకోవచ్చు, అండ్ అలాగే మీరు కస్టమైజ్ చేసుకోవడానికి కొన్ని ఆప్షన్స్ అన్నిటిగా కనిపిస్తాయి. అండ్ ఇక్కడ మీరు రింగ్ టోన్ అనేది కూడా కట్ చేసుకోవచ్చు అనమాట. సో మీరు ఏదైనా సరే సాంగ్ ఇందులోకి ఇంపోర్ట్ చేసుకొని ఒక రింగ్ టోన్ కట్ చేసుకోవచ్చు. సో అలా కూడా మనకు ఆప్షన్ అనేది ఉంది. అండ్ ఈ మ్యూజిక్ ప్లేయర్ అనేది చూడడానికి ఒక కొత్త లుక్ లో అయితే ఉంది, సో డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ ఇందులో కొత్త ఫీచర్స్ కూడా ఉన్నాయి, సో నచ్చితే డెఫినెట్ గా ట్రై చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ తోటి కూడా షేర్ చేయండి. సో వీడియో ఎలా అనిపిస్తుంది కింద కామెంట్ లోకి వెళ్ళేసి కామెంట్ చేయండి. సో థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. నైస్ డే, బాయ్, జై హింద్.